అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నల్లమల్ల అడవిలో నాగార్జునసాగర్ స్టేషన్ టైగర్ రిజర్వ్లో ఉన్న ఆత్మకూరు డివిజన్లు వెల్గోడ్ రేంజ్ వెల్గోడ్ పేట్ సంబంధించిన ఏరియాలు బొడుగుల వాగు ఏరియాలో నిన్న 8 తారీఖు ఒక ఫిషర్మెన్ సో చేపలు పట్టుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక పెద్ద పులి ఆ వాగు దగ్గరలో ఉండడం చూడడం జరిగింది. దాని మూమెంట్ ఏమి లేకుండా ఉన్న వల్ల ఇమీడియట్గా ఆ చేపల వాళ్ళు దగ్గరలో ఉన్న బేస్ క్యాంప్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మనం అడవి సిబ్బంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు అండ్ హిస్ టీమ్ అందరూ కలిపి అక్కడ వెళ్ళడం జరిగింది. సో యాజ్ పర్ ప్రిలిమినరీ అబ్జర్వేషన్ సెక్షన్ ఆఫీసర్ ఇమీడియట్గా పై అధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా చెప్పడం ఏంటంటే ఒక పెద్ద పులి చనిపోయింది, దాంట్లో ఈ నెక్ పార్ట్లో ఒక ఉచ్చులు ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా వెంటనే బై నైట్ ఇట్సెల్ఫ్ డిఎఫ్ అక్కడ వెళ్ళడం మేము వెళ్ళడం అక్కడ జరిగింది, అలాంగ్ విత్ సబ్ డిఎఫ్ దోణల్లా. సో ప్రిలిమినరీ అబ్జర్వేషన్ మేము కూడా చేసాము. దాంట్లో వచ్చినది ఏంటంటే ఒక పెద్ద పులి ఉచ్చుల వల్ల చనిపోవడం జరిగింది. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫర్ హోల్ ఎన్ఎస్టీఆర్. సో యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎన్టీసీఏ వల్ల ఈరోజు మార్నింగ్ దానికి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దానికి విత్ నామినీస్ అందరూ కూడా అంటే దాంట్లో ఉన్నారు. తర్వాత బోర్నింగ్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు. సో దీంట్లో ఎవరెవరు ముందయాలు సంబంధం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోడానికి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్, ఫర్దర్ యాక్షన్ ఇస్ అండర్ ప్రాసెస్. ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకునబడతాయి. మన తరపు నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా జనాలందరికీ కూడా ఈ వైల్డ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ జంతువులు అడవిని మనం కాపాడాలి, కాపాడలేకపోతే మనకే ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంకొకసారి జరిగితే ఆ టైం నుండి యాక్షన్ ఇంకా సివియర్గా తీసుకురబడుతుంది ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.